హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను బయటికి వెళ్దామని. కొంచెం షాపింగ్ అంటే స్లిప్పర్స్ అన్నీ తెగిపోయాయి అన్నమాట. అనుకుందామని బయట వెళ్దాం అనుకున్నాను మా హస్బెండ్ నేను. సో అందుకే నేను ఇలా పిచ్చి పిచ్చిగా రెడీ అయ్యాను అనుకోవద్దు. ముందు నాది కర్లీ హెయిర్ అండి. సో ఆ కర్లీ హెయిర్తో పాటు నా హెయిర్ పాప కొంచెం లాగి ఇంకా ముందున్న హెయిర్స్ అన్నీ అలాగే కర్లీగా అయిపోయాయి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన నోటిఫికేషన్ బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే సో ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా చూసేయచ్చు. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాము. మా హస్బెండ్కి హాస్పిటల్లో కొంచెం పని ఉంది, అది కూడా చూసుకొని షాపింగ్ అనుకున్నాను. ఏదో పెద్ద షాప్కి తీసుకెళ్తాను అనుకున్నాను. చూస్తే హాస్పిటల్ ఎదురుగా ఒక బిగ్ బజార్ లాగా పెట్టున్నారు. సో ఇక్కడికి వెళ్దాం, జస్ట్ చూద్దామని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, తను వాళ్ళు అన్నీ పెట్టున్నారు షాపులన్నీ. సో ఇక్కడ స్లిప్పర్స్ అంతా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూద్దామని ఒకసారి వచ్చామన్నమాట. చూసిన తర్వాత ఇంకా చూస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడే తీసేసుకుందాంలే, జస్ట్ బయటికి వెళ్ళడానికి అంటే పాపను క్యారీ చేస్తాం, హీల్స్ టైప్ అలా వేసుకోలేకుండా కొంచెం ఫ్లాట్గా ఉండేటివి తీసుకుందామని అనుకున్నాను. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి అని చూశాను. సో కొంచెం కాలుకి కంఫర్ట్గా ఉండాలి నడిచేటప్పుడు, పాపను క్యారీ చేస్తాను కాబట్టి నాకు కంఫర్ట్గా ఉండడానికే ట్రై చేస్తాను తీసుకోవడానికి. సో ఇక్కడైతే నాకు నచ్చాయి, తీసుకున్నాను కూడా. ఇంకా వేరే షాప్కి ఎందుకు వెళ్ళడంలో, జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. ఎక్కడైనా హాస్పిటల్కి నేను మ్యాక్సిమం ఎక్కువగా పాప ఉంది కాబట్టి బయటకు వెళ్ళట్లేదు కూడా. సో ఫైనల్గా తీసేసుకున్నాను, చూపించాను కదా మీకు. ఆ 2 పేర్స్ నేనే తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత ఎంతలో తీసుకున్నాను చెప్తాను చూడండి. ఒకటి వచ్చి 200, ఒకటి వచ్చి 150లో తీసుకున్నాను అనమాట. చాలా చీప్ కాస్ట్లో తీసుకున్నాను. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి, ఇక్కడ అన్ని వుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంక లోపలికి వెళ్ళి చూద్దాంలే ఎలా ఉంది ఏంటి అని. సో ఇక్కడంతా చూసేసరికి చిన్న అన్ని జ్యువెలరీ కానీ హోమ్ ఐటమ్స్, హోమ్ డెకరేషన్, మన కుర్తాసు, ఇంకా పిల్లలకి బట్టలు అన్నీ ఉన్నాయి. సో అలా ఒక రౌండ్ వేసుకొని చూసి వచ్చామండి. సో నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశాను షాపింగ్ అన్నారు. సో షాపింగ్ అంటే మంచి షాప్కి వెళ్ళి తీసుకెళ్తారేమోలే అనుకున్నా. నీకు ఎలాగో చెప్పులు లేవు కదా, షాపింగ్ చేద్దాం రా అన్నారనమాట. సో పాపను కూడా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ దగ్గర ఇచ్చేసి వెళ్ళానండి. ఇదే నా షాపింగ్, చూసారు కదా ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. సో తచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంటికి వచ్చేసరికి పాప అయితే ఇలా దిగాలుగా ఉంది, పడుకో ఉంది నేను వెళ్ళేసరికి. సో ఒక్కసారిగా లేచి పాపం ఎలా చూస్తుందో చూడండి, ఎంత క్యూట్గా పెడుతుందండి అసలుకి మూతి. సో అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అనేది నచ్చితే తప్పకుండా మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. మన బుజ్జి పాపను చూసారు కదా ఎలా ఉందో. సో నేనైతే 2 పిలకలు వేసాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దామని ఆయిల్ పెట్టేసి ఫుల్గా. సో బాగానే ఉంది, క్యూట్గా అనిపిస్తుంది. సో ఎలా చూస్తుంది చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.